నిమ్ముడు, నువ్వేం బాధపడకురా. ఈ పెద్దోళ్ళంతా ఇంతేరా, నా మాటెన్రా. రారా రారా, వెళ్దాం. అల్లుడు, మళ్ళీ మరొక్కసారి నోరెత్తావంటే నాలిక చీరేస్తాను. అది కాదలుడు, అసలు నీకు సిగ్గుందా? ఒక గూడెపోడికి రాయుడి పెళ్ళానికి రంకుందని ఊరు ఊరంతా అనుకుంటుంటే అసలు మనం బ్రతికెందుకయ్యా? ఇవాళ ప్రేమని చెప్పినోడు రేపా పిల్లనే లేపుకుపోతానంటాడు. రాయుడు చేసుకున్న పిల్లకే ఇలా జరుగుతుందంటే ఇక ఊళ్ళో ఉన్న మిగతా మన కులపోళ్ల సంగతి ఏమిటి? ఇది నీకు నాకు మధ్య కాదు, మొత్తం మన కులపోళ్లకే అవమానం. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు మన వైపు చూడాలంటే నీ భయపడాలి, అప్పుడు నన్ను అల్లుడు అని పిలువు. వెళ్ళా తమ్ముడు. రే సరిగ్గా అడగండి రాండే. గేదెలు ఉత్సా పేడ మీ ఆరోగ్యానికి మంచిదని ఏంటయ్యా చెప్పేది? మీకు కాదు, మీరు మనుషుల పశువులా? అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? చెరువు నీళ్లలో నీ గొడ్డలు కడుగుతావురాచ్చిన చప్పచ్చు కొడతావురా? రాయుడితో చెప్పి నీ సంగతి వస్తాడు. ఏంట్రా నువ్వు నీ రాయుడు పీకేది? రే ఈ కుట్రకు అసలు కార్కడైనా రాయుడు ముందే తెలుస్తా. నీ సంగతి వాడి సంగతి ఛాలెంజ్ సవాల్. మీ వీధిలో మీ ఇళ్ల ముందు మీ కళ్ళ ముందు మీ వాణ్ణి కొట్టుకుంటూ తీసుకెళ్తున్నాను. దమ్ముంటే వచ్చా పండ్రా? ఎన్ని గుండెలరా నీకు? మావాడిని కొట్టుకుంటూ తీసుకెళ్తావాడ్రా? నేను ముక్కలు ముక్కలు కింద నరికేస్తాను. అడుగు ముందుకు వేసావో గుండెల్లో దిగిపోద్ది గుణపం. దించి కత్తే ఏంట్రా? బాధగా ఉందా? లేరా లేరా? రే నీకు పంచరా సిగ్గుపడుతున్నావా? మా అక్క ఆలస్యమ్మ చీర 10 మందిలో లాగినప్పుడు ఏమైపోయిందిరా ఈ సిగ్గు? నా ఇంటి గడప దొక్కడానికి కూడా అర్హత లేని నోడివి. నా ఊళ్ళో నా వీధిలో నా మనిషిని పైగా నా కులపోడిని కొట్టుకుంటూ నా ఇంటికి తీసుకొస్తావా? ఊరి పెద్దరికాన్ని కులం కట్టుబడిని కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుద్ది? డాయ్ భీముడు, డాయ్ రైడు, తగ్గరా. కట్టుబాటుకు కట్టు బానిసలా,
నీ ముందు చేతులు కట్టుకు నిలబడ్డ భీముణ్ణి. న్యాయం కోసం పంచాయతీకొచ్చి నీ పంచలో తల వంచుకు నిలబడ్డ గూడెం భీముణ్ణి. రాయుడు, నా చేనుకి నీరందకుండా తీర్పు చెప్తావురా నువ్వు? మేం తాగే నీళ్ల చెరువులో నీ తొత్తుల చేత కొట్టు కడిగిస్తావురా? రాయ్ రాయ్, మా దళితుడు చింతేస్తేనే ఆకాశం నుంచి గంగమ్మ తల్లి నేలకు దిగొచ్చిందిరా. మా దళితుల చెయ్యి తగిలితేనే నేలమ్మ తల్లి పులక నుంచి ఇరగ పంటలు పండుతురా. అట్లాంటి దళితులు కనిపిస్తే మహిళ, మాట్లాడితే మహిళ, తగిలితే మహిళ, మహిళ మహిళ అంటూ మా మెడకమంతా మనకు తాటాకు కట్టి మమ్మల్ని బీధుల వెంట తప్పారా మీరు? తరతరాలుగా మహిళ పడ్డ మా జాతి, మా జాతి కాదు మీ జాతి చరిత్ర తిరిగి రాస్తాడు రా ఈ దళిత. మీ కట్టుబాట్లకు కాలం చెల్లింది. మీ పంచాయతీలకు పంచనామా జరిపిస్తాం. తగ్గు రాయుడు, ఇక నుంచి ఎక్కడైనా ఏ ఊళ్ళో అయినా ఏ సీమలో అయినా ఏ ప్రాంతంలో అయినా పంచాయతీలు జరిపించేది మీ సమరసింహారెడ్లు, మీ నరసింహనాయుళ్ళు, మీ పెదరాయుళ్ళు కాదురా. మా దళితులు మా గూడెంలో, మా గూడెంలో భీముళ్ళు. ఎప్పుడే వెళ్ళినా చేనుకు నీరెట్టుకుంటాను, తరతరాలుగా మా బతుకులకు నువ్వు వేసిన గండిని తెక్కొడతాను. నువ్వు గాని మీ తాపేదారులు గాని ఎవరైనా అడ్డొచ్చారో ఈ గుణపాన్ని మీ గుండెల్లో గుచ్చుతాను. భీముడు, గూడెం భీముడు.